ओं नमो वेंकटेशाय येनांतकाले जगदे तदादिना ग्रस्तं त्वयाह्यक्षयशक्तिरूपिणा ज्ञानैकदृश्यं परमार्थतत्त्वं तं बालरूपं प्रणमामि नित्यं। देवा అనంత శక్తియుతుడవగు నీచే ప్రళయకాలమున ఈ చరాచర ప్రపంచమంతయు మృంగివేయబడినది. బాలుని రూపమునున్న జ్ఞానముచే మాత్రమే తెలియబడు యథార్థ స్వరూపుడగు శ్రీమన్నారాయణుని నిత్యము నమస్కరించుచున్నాము అని ప్రళయకాల సంహారకర్తయగు శ్రీవెంకటేశ్వర స్వామివారికి నమస్కరిస్తూ నేటి గరుడ పురాణ ప్రవచన కార్యక్రమాన్ని గణపతి ప్రార్థనాది శ్లోకాలను మనందరం కలిసి పఠించి ప్రారంభించుకుందాం. శ్రీ గణపతి ప్రార్థనా మాతా మహామహాశైలం మహస్తదపితామహం కారణం జగతాం వందే కంఠాదు పరివారణం శ్రీ గురు ప్రార్థనా అఖండ మండలాకారం వ్యాప్తం యేన చరాచరం తత్పదం దర్శితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ప్రార్థనా శేషాద్రి శిఖర రత్నం త్రిభువన దురితాంధకార మార్తాండం భక్తజన పారిజాతం వందే శ్రీ వెంకటేశమఖిలేశం. శ్రీ విష్ణు ప్రార్థనా ధర్మ దృఢబద్ధమూల నిగమస్కంధ పురాణ శాఖాఢ్య క్రతుకుసుమ మోక్షఫల మధుసూదన పాదపోజయతి. నారాయణ నారాయణ జయ గోవింద హరే, నారాయణ నారాయణ జయ గోపాల హరే. కరుణాపారావార వరుణాలయ గంభీర నారాయణ నవనీరద సంకాశ కృతకలి కల్మషనాశ నారాయణ, నారాయణ నారాయణ జయ గోవింద హరే, నారాయణ నారాయణ జయ గోపాల హరే. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జడ ముదీరడేత్. శ్రీ శ్రీనివాస పరబ్రహ్మణే నమః. శ్రీ వెంకటేశ్వర స్వామివారికి నమస్కారం చేసుకుంటూ గరుడ పురాణంలో 86వ నాటి ప్రవచనంలో ఉన్నాం. అందున ధర్మకాండలో 14వ అధ్యాయాన్ని చెప్పుకుంటున్నాం. గత 3-4 భాగాలుగా కృష్ణ పరమాత్ముడు అనేక ధర్మ సంబంధమైన విషయాలని నీతి ప్రబోధాలని మనకు అనుగ్రహించారు. జీవితం అంటే ఎంత అస్థిరంగా ఉంటుందో, ఇందులో జీవుడు సాధించాల్సిన ధర్మమునకు ఎంత త్వరపడవలెనో, ఎందువలన అంత ఆవశ్యకత ఉన్నదో ఆ విషయములన్నీ కూడా మనకి ఉపదేశం చేశారు. ఇక ఈనాడు వృషోత్సర్జనం అనే కర్మలో ఉన్న కొన్ని రహస్యాలను గురించి చెబుతూ ఉంటారు. ఎందుకు ఇన్నిసార్లు ఈ కర్మను చెబుతున్నారు అంటే సమాధానం ఇక్కడే ఉంటూ ఉన్నది. ఈ పితృమేధం అంతా కూడా ఒక యజ్ఞమే నాయన. ఈ యజ్ఞమునకు అంగంగా చేసేటువంటి కర్మ కనుక దీనికి ఇంత ప్రశస్తి వచ్చింది అన్నారు. అయితే ఆ విషయాలలోకి వెళ్లే ముందు కొంతమంది అడిగిన ప్రశ్నలకి సమాధానం చెప్పుకొని ముందుకు వెళ్ళడం జరుగుతుంది. నిజానికి కొన్ని కొరుకుడు పడని ప్రశ్నలు ఉంటాయి. అంటే ఎన్నిసార్లు సమాధానం చెప్పినా అవగాహన చేసుకోలేనటువంటి పరిస్థితి ఉంటుంది. నిజానికి అది అంత సులభమేం కాదు. ఎందుకు అంటే ఈ విషయాలన్నీ కూడా కొన్ని సంవత్సరాల పాటుగా గురువుల దగ్గర నేర్చుకుని ఆ తర్వాత పౌరోహిత్యం చేయించేవారు ఉంటారు. అలాంటి వారికి కానీ అర్థం కాని విషయాలు. వృషోత్సర్జనమే ఉన్నదనుకుందాం, నారాయణ బలి కర్మడే ఉందనుకుందాం, ఇవన్నీ ఇలా ఉన్నాయే అని చెప్తాం కానీ
అందులో తంతంత ఎవరికి తెలుస్తుంది, చేయించేటువంటి వారికి తెలుస్తుంది. ఇదంతా గహనమైనది. అదట్లాగు ఉంచి ఈ విషయములను మరలా స్పష్టముగా చెప్పడానికి ప్రయత్నం చేస్తాం. చెల్లెలి కుమారుడు కర్మ చేయవచ్చా అని ప్రశ్న వేశారు. అంటే వారి ఉద్దేశము, ఒక వ్యక్తికి ముగ్గురు కూతుర్లు ఉన్నారనుకుందాం, కొడుకు లేరు. ఈ ముగ్గురు కూతుర్లకి పెళ్ళి అయిపోయింది. ఈ పెళ్ళి అయిపోయిన తర్వాత కూడా ఆ ముగ్గురికి కూడా సంతానం లేనటువంటి పరిస్థితి వచ్చింది. అలాంటప్పుడు ఆ ముగ్గురు ఆడవాళ్ళలో స్త్రీలలో ఎవరికైనా ఒక కొడుకుంటే మిగిలిన వాళ్ళకి కర్మ చేయవచ్చా అని అడిగినటువంటి ప్రశ్న. నిజానికి ఆ ముగ్గురు యొక్క ఆ ముగ్గురికి భర్త వైపు ఎవరూ లేనట్లయితే అప్పుడు కర్మ చేసేటువంటి అధికారం వస్తుందని తెలియాలి. ఎందుకంటే ముగ్గురు పెళ్లి చేసుకున్నప్పటికీ మూడు వంశాలలోకి వెళ్ళడం జరుగుతుంది, అంతే కదండి. ఆడవారికి పెళ్ళైన తర్వాత భర్త వంశం వైపు వెళ్ళిపోతారు. నిజానికి ముగ్గురుండి ముగ్గురు భర్తలకి కూడా సంతానం లేని పరిస్థితి, అటువైపు మనవళ్ళు ఎవరు లేని పరిస్థితి వస్తుందా? వస్తే అది ఎంతో దారుణమైనదై ఉండాలి. అలాంటి పరిస్థితి వస్తే గనక భగిని భాగిని యశ్చ అని సమాధానం చెప్పారు. చెల్లెలు కానీ చెల్లెలి కొడుకు కానీ ఆపత్కాలమునందు కర్మ చేయవచ్చు అన్నారు. ఇక అనుపనీతుడు కర్మ చేయవచ్చా, అనగా ఉపనయన సంస్కారం ఉన్నట్టు వాళ్ళు ఉన్నారు, ఉపనయనం అవ్వకుండగా తల్లిదండ్రులు చనిపోయారు, అప్పుడు అతడు ఎలా కర్మ చెయ్యాలి అంటే, సంవత్సరంలోపుగా చనిపోతే గనక కర్తృత్వము అతని మీద ఉంచి పెద్దవాళ్ళని కర్మ చేయమన్నారు. సంవత్సరం దాటినట్లయితే, లేదు అతడు శక్తుడైనట్లయితే, ఉపనయనం కాకపోయినా కూడా వేదమంత్రాలని ఉచ్చరిస్తూ పితృకర్మ చేయవచ్చు అన్నారు. ఇక్కడ రెండు పక్షములు ఉన్నాయి. కొంతమంది స్వధాకారముతో మాత్రమే చెయ్యాలన్నారు, కొంతమంది వేదమంత్రములతో చెయ్యవచ్చు అని చెప్పారు. చెయ్యవచ్చు అని చెప్పినదే మనకు గ్రాహ్యము అని గ్రహింపవచ్చు. ఎందుకంటే పితృకర్మ అనేది, శ్రాద్ధకర్మ అనేది అంత ప్రశస్తమైనది గనుక. ఇక ఒకే కొడుకు ఉండి గనక ఇతరులకి దత్తత ఇస్తే, అప్పుడు కన్న తల్లిదండ్రులు చచ్చిపోతే కర్మ ఎవరు చేయాలన్నారు. నిజానికి ఆ ప్రశ్న అంత సముచితము కాదు. ఎందుకో తెలుసా అండి, ఒక్క కొడుకే ఉన్నప్పుడు ఎవరు దత్తత ఇవ్వకూడదు. ఇద్దరు కొడుకులుంటే చిన్నవాడిని దత్తత ఇస్తారు. సరే, ఏదైనా కారణాల చేత ఒకవేళ ఇచ్చినట్లయితే, అప్పుడు దత్తత తీసుకున్న తల్లిదండ్రులు బ్రతికి ఉన్నా కూడా తాను కన్నటువంటి తల్లిదండ్రులకి కర్మ చెయ్యవలసిందే అన్నారు. కొన్ని చోట్ల అన్నారు ఆస్తి గనక ఇవ్వకపోతే కర్మ చెయ్యక్కర్లేదు అన్నారు. అయితే ఆ మాట అంతా పట్టించుకోని అవసరం లేదు. పూర్వకాలంలో నియమం చేశారు, ధర్మశాస్త్రంలో ఉన్నమాటే. అయినను కూడా కన్న తల్లిదండ్రుల యొక్క రుణం దత్తతకు వెళ్ళినా కూడా తీరదనే చెప్పాలి. మనము వారికి కర్మ చేసి తీరవలసిందే. ఇక కొన్ని సందర్భాల్లో ఎక్కడో దూరదేశంలో చనిపోయిన వాళ్ళు ఉంటారండి, లేదు ఇంటి నుండి వెళ్ళిపోయిన వాళ్ళు ఉంటారు. ఇలా జరిగినప్పుడు వాళ్ళకి కర్మ చేయడం ఎలాగా? ఎవరో ఒక ఆయన 20 ఏళ్ళు అయిపోయింది ఇంటి నుంచి వెళ్ళిపోయి, అప్పుడు ఆ వ్యక్తి విషయంలో ఎలా నిర్ణయం చెయ్యాలి? లేదు ఒక మనిషి చనిపోయాడని తెలిసింది, ఏ మాసము ఏ తిథి తెలియలేదు, ఆయనకి కర్మ ఎలా చెయ్యాలి అని ప్రశ్న వేశారు. మంచి ప్రశ్న. నిజానికి పురాణంలో నేను చెప్పుకుంటూ వెళ్ళినట్లయితే కొన్ని విషయములు రావనే చెప్పాలి. అప్పుడప్పుడు మీకు సమయాన్ని బట్టి ధర్మశాస్త్రంలో విషయాలు కూడా చెప్పడం జరుగుతూ ఉంటుంది. చనిపోయిన రోజు తెలియకపోతే మాసాజ్ఞానే దినజ్ఞానే కార్యం ఆషాఢ మాఘయోహో అన్నారు. ఇది కాలాదర్శం అనేటువంటి గ్రంథంలో ఉన్నటువంటి మాట. మాసము తెలియకపోయినా, మాసము తెలియకుండగా రోజు తెలిస్తే, అనగా శుక్లపక్ష కృష్ణపక్షాల్లో ఈ తిథి రోజు చనిపోయాడు అని తెలిసింది, కానీ చనిపోయిన మాసము తెలియలేదు, అప్పుడు ఆషాఢమాసం కానీ మాఘమాసం కానీ ఈ రెండు మాసాల్లో చనిపోయిన తిథి నాడు కర్మ చేయవలసింది అన్నారు. లేదు మృతాహే తద్దిన అజ్ఞానే మాసజ్ఞానేతు తత్కుహూహు. తద్దిన అజ్ఞాని అంటే చనిపోయిన తిథి తెలియలేదు, మాసము తెలిసింది. అంటే కార్తీక మాసంలో చనిపోయాడండి అంటాం. ఆ చనిపోయిన నెలలో మనకి ఏ తిథి అని తెలియలేదు అనుకోండి, అప్పుడేమి చెయ్యాలంటే ప్రత్యాబ్దికం అనేది అమావాస్య నాడు పెట్టాలి అన్నారు అలాంటి వ్యక్తికి. కృష్ణాచ ఏకాదశి గ్రాహ్యాతు అజ్ఞానే హ్యుభయోరపి. మాసము తిథి ఏది తెలియలేదు, అప్పుడేమి చెయ్యాలి అంటే కృష్ణపక్షంలో వచ్చేటువంటి
ఏకాదశి తిథిని గ్రహించి ఆయనకి ప్రతికృతిని తయారు చేసి దహనం చేసి మిగిలిన కార్యక్రమాలంతా జరిపింపవలసిందన్నారు. ప్రవాసమాస దివసౌ గ్రాహ్యం ఏకైక శస్త్రయోహో పోని ఇవన్నీ కాదు, ఇంకొక పక్షం ఉన్నది. ఆయన ఇల్లు వదిలిపెట్టినటువంటి రోజు మాసము గుర్తున్నదనుకోండి, దాన్ని పరిగణనలోకి తీసుకోవచ్చు. చైత్రమాసంలో ఈ తిథి రోజు ఈయన ఇల్లు విడిచి వెళ్ళిపోయాడు, లేదు ఏదో తీర్థయాత్రలకు వెళ్ళడము ఎక్కడికో వెళ్ళారు, అది మీకు గుర్తున్నట్లయితే ఆ మాసాన్ని ఆ తిథిని లెక్కలో తీసుకుని అంత్యక్రియల్ని చేయవచ్చన్నారు. అజ్ఞానేనాంతరోన్యాదః సర్వాజ్ఞానం యదా భవేత్. ఒకవేళ అసలు ఇవేవి తెలియలేదనుకోండి, చనిపోయాడు అని మనం వింటాం కదా, శ్రవణాహే తదా కుర్యాత్ తన్మాసేందు క్షడేపివా. విన్న రోజు నుంచైనా ఆశౌచము బట్టి చేయవచ్చు, లేదా ఇందు క్షడేపివా అనగా అమావాస్య నాడు ప్రత్యాబ్దిగములు జరిపింపవచ్చు. యదా సర్వా అజ్ఞానం యదా సర్వాజ్ఞానం భవేత్ తదా మరణశ్రవణ దినే కురుయాత్ అన్నారు. ఇవేవీ లేవంటే చనిపోయాడని తెలిసిన తర్వాత చేయవలసింది. తత్ర అసంభవే శ్రవణమాస సంబంధిని దర్శయ కురుయాత్. ఇవేవి ఒకవేళ విన్నప్పటికీ కూడా చెయ్యలేకపోతే, ఆ సందర్భంలో చెయ్యలేకపోతే అమావాస్య నాడు నుంచి చెయ్యవలసిందన్నారు. తత్రాపి తదీయ ఆశౌచ స్వీకార దహన తిలోదక వాసోదక పిండదాన ఉపక్రమాదికం ఏతదుభయం కృష్ణాష్టమ్యాది తిథిషు ఇచ్చడా కస్యాంచిత్ తిథౌ కర్తవ్యం అన్నారు. తదుభయం అన్నాడు. ఉభయము అన్న మాటకు అర్థం ఏంటండి ఇక్కడ? తదుభయము అంటే ఇల్లు విడిచి వెళ్ళిపోయినటువంటి వాడికి 12 సంవత్సరాలు దాటిన తర్వాత కర్మ చెయ్యాలి అని చెప్పారు. 12 ఏళ్ళు దాటింది రాలేదు, అప్పుడేమి చేయాలి అంటే కర్మ చేసేయమన్నారు. కాసింత పెద్దవాళ్ళు అనుకోండి, ఒకవేళ వెళ్ళిపోతే కర్మ చేయమన్నారు. ఈ రెండు విధములుగా ఉన్నట్లయితే కృష్ణపక్షమునందు అష్టమి నవమి దశమి తిథులు వీటిని గ్రహించి అక్కడి నుండి కర్మ చెయ్యాలి అన్నారు. ఇది చాలా గట్టి విషయమే, సరైనటువంటి నిర్ణయం మనకి ధర్మశాస్త్రంలో కనబడుతూ ఉన్నది. ఒకవేళ వెళ్ళిపోయినటువంటి మనిషి తిరిగి వచ్చాడు 12 సంవత్సరాలు లేదు 15 సంవత్సరాలు అయిపోయింది అనుకోండి, అప్పుడు మనం కర్మ చేస్తూ ఉన్నాం, కర్మ చేస్తూ ఉండగా మళ్ళీ ఆయన తిరిగి వస్తే, తిరిగి వచ్చిన వాడికి మళ్ళీ తిరిగి జాతకర్మ నుంచి సంస్కారములన్నీ చేయాలన్నారు. అతన్ని ఒంటి నిండా నెయ్యి రాసి ఒక ఘృతకుంభమును కూర్చోబెట్టాలన్నారు. కూర్చోబెట్టి జాతకర్మ నుండి సంస్కారాలు చేసి పర్వత ప్రాంతమునకు తీసుకువెళ్ళి అక్కడ చాంద్రాయణాది వ్రతాలు ఆచరింపజేసి తిరిగి అతడికి వివాహం వరకు అన్ని సంస్కారములు చేసి పూర్వము ఉన్నట్టి భార్య ఉంటే ఆ భార్యని స్వీకరిస్తున్నాను అని స్వీకరింపవచ్చు. లేదా ఇంకా పెళ్లి వయసు దాటలేదంటే పెళ్లి చేసుకునేటువంటి ఉద్దేశం ఉండి కన్య దొరికినట్లయితే అప్పుడు మరలా రెండో వివాహం చేసుకోవచ్చు అన్నారు. ఈ విధంగా ధర్మశాస్త్ర నిర్ణయం ఉన్నది. ఇలాగూ కొన్ని విషయములకి ఈనాడు సమాధానం చెప్పుకున్నాం. ఇక ఇప్పుడు ఈ అంత్యక్రియా విశేషాల్లో వృషోత్సర్జనం గురించి ప్రస్తావించుకుంటున్నాం. ఈ వృషోత్సర్జనం కూడాను కామ్య వృషోత్సర్జనము పైతృక వృషోత్సర్జనము అని రెండు రకాలు ఉన్నది. చనిపోయిన నాడు వరుసగా కర్మ చేస్తూ 11వ రోజు చేస్తున్నట్లయితే ఆనాడు తిథిని వారాన్ని నక్షత్రాన్ని వీటిని పట్టించుకోనక్కర్లేదు, గురుశుక్రమౌఢ్యాలు చూడనవసరం లేదు, వృషోత్సర్జనం చేసేయవచ్చు. ఇది నాంది శ్రాద్ధరహితముగా ఏకోద్దిష్ట విధానముగా ఉంటుంది, అంటే చనిపోయిన వ్యక్తిని ఉద్దేశించి చేసే వృషోత్సర్జనం. అది మనం 11వ నాడు చేస్తాం. కామ్య వృషోత్సర్జనము అని ఒకటి ఉన్నది. 11వ నాడు చేసే వృషోత్సర్జనానికి కామ్య వృషోత్సర్జనానికి భేదం ఏమిటి అనగా, ఒకచోట శాశ్వత రుద్రలోకావాప్త్యర్థం అంటారు, మరొక చోట అనగా కామ్యముగా చేసే చోట శాశ్వత బ్రహ్మలోకావాప్త్యర్థం అంటారు. అసలు ఇంతకీ వృషోత్సర్జనానికి ఎందుకండి అంత గొప్పతనం వస్తున్నది అంటే, బాగా పరిశీలిస్తే అర్థమైనటువంటి విషయం చెప్తున్నాం. అక్కడ కేవలం వృషోత్సర్జనము అంటే మనకి తెలుసు కదండి, ఆంబోతికి అచ్చు వేసి వదలడం, అప్పుడు గోవుకి ఎద్దుకి వృషభానికి పెళ్లి చేసి విడిచిపెడతారు. ఈ సందర్భంలో స్తంభద్వడ ప్రతిష్ట ఇత్యాదిగా కొన్ని కర్మలు ఉంటాయి. ఇందులో ఉన్న గొప్పతనం ఏమిటి అంటే, గోవుని లక్ష్మీస్వరూపంగా భావన చేసి చేస్తారు. గంగాదాహ నప్త్రీం
యమునాడా పౌత్రీం సరస్వత్యా పుత్రీం ఇయం కన్యాం అంటాం కదా, మహాలక్ష్మీ స్వరూపిణీం. ఇది గోపికి చెప్పేటువంటి ప్రవర. కళ్యాణాల్లో మనకి సీతమ్మ వారికి ఒక ప్రవర, రాముల వారికి ఒక ప్రవర చెప్తాం కదా, అలాగా గోవికి ప్రవర చెబుతారు. ఆమె లక్ష్మీస్వరూపిణి అంటారు. ఇక వృషభానికి వస్తే సౌరభేయుడి గోత్రం అయింది కదా, బ్రహ్మకి ముని మనవడన్నారు, కాశ్యపుడికి మనవడన్నాడు, ధర్మరాజుకి పుత్రుడన్నాడు. అలాంటి ధర్మస్వరూపుడు సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు. ఈ వృషభములో ఉన్నట్టు ధర్మస్వరూపుడైనటువంటి నారాయణమూర్తి, నీకు ఇదిగో ఈ లక్ష్మణిచ్చి పెళ్లి చేస్తున్నామని సాక్షాత్తు లక్ష్మీనారాయణులకి మనం ఆ విధిలో కన్యాదానం చేస్తున్నాం, అంటే కళ్యాణం చేస్తున్నాం. అలా లక్ష్మీనారాయణుడికి కళ్యాణం చేయడం వల్ల మన సంతతంతా అభివృద్ధి అవ్వాలని కోరుకుంటాం. ఎందుకంటే ఒక వ్యక్తి మరణించారు కదా, ఇక మీదట ఇలాంటివి జరగరాదు అని శుభాన్ని కోరుకోవడం. ఇలా కాకుండా కామ్య వృషోత్సర్జనం చేస్తే కాసింత పద్ధతి వేరుగా ఉంటుంది, ఈ పద్ధతి ఒకేలా ఉంటుంది. కానీ నాంది శ్రాద్ధముతోనూ స్తంభత్వడ ప్రతిష్టతోనూ గోశాల ఎందు చేయడం చాలా విశేషం అన్నారు. ఈ విధంగా ఇందులో కొన్ని కొన్ని అంశాలు చెప్పుకున్నాం. ఇక పురాణమునందున్నట్టి అంశాన్ని పరిశీలిద్దాం. కృష్ణ పరమాత్ముడు అంటున్నాడు, కార్తీకాదిషు మాసేషు యామ్యాజనగతే రవౌ శుక్లపక్షే తథాపక్షిన్ ద్వాదశ్యాది తిథౌ శుభే. ఈ విషయములు ఇక్కడ ప్రస్తావించేటప్పుడు వైష్ణవ శ్రాద్ధము, కామ్యశ్రాద్ధము, 11వ నాడు చేసేటువంటి విధి అంతా కూడా కలిపే చెప్పడం జరుగుతూ ఉన్నది పురాణమునందు. విష్ణుమూర్తి అంటున్నాడు, కార్తీక మాసంలో కానీ దక్షిణాయనంలో రవి దక్షిణాయనంలో ప్రవేశించినప్పుడు శుక్లపక్షంలో ద్వాదశి తిథి నాడు శుభే లగ్నే ముహూర్తే, మంచి లగ్నంలో మంచి ముహూర్తంలో చక్కటి చోట విప్రుణ్ణి ఆహ్వానించి జపహోమాలు దానాదులన్నీ కూడా ముందు చేసుకోవాలన్నారు. అంటే దేనికి ఈ వృషోత్సర్జనం చెయ్యాలి అంటే, జపహోమై తథాదానై కుర్యాద్ దేహస్య శోధనం అన్నారు. శరీర శుద్ధి ఇలాంటి కర్మల్లో మనకు ఎలా వస్తుంది అంటే, ఇంతకుముందు అనుకున్నాం పరిషత్ ప్రాటశ్చిత్తములు విధిస్తారు, ఇన్ని కృత్యములు చేయాలన్నాయన, అన్ని మన వల్ల కాదు కనుక ఈ విధంగా కొంత దానం చేత నేను శుద్ధుణ్ణవుతున్నానన్నారు. దానం చేత మనస్సు దేహము రెండూ కూడా శుద్ధి కలుగుతాయి, తద్వారా ఆపై మనం మిగిలిన కర్మలు చేస్తున్నాం. పుణ్యేభిజిత్సు నక్షత్రే గ్రహాన్ దేవాన్ సమర్చడేత్, అభిజిన్ నక్షత్రములో గ్రహాలను దేవతలను కూడా అర్చన చేయవలసి ఉన్నది. ఇది కామ్య వృషోత్సర్జనమును వస్తూ ఉన్నది, మండపారాధన అంతా కూడా ఉంది. హోమం వాస్తుపురుషుడి యొక్క స్మరణం కూడా అక్కడ ఉంటుంది. హోమం కురుయాది యథాశక్తి మంత్రైశ్చ వివిధైరపి గ్రహాణం స్థాపనం కురుయాత్ పూర్వంచైవ ఖగేశ్వర. గ్రహాలను ముందుగా ఆవాహన స్థాపనాదులన్నీ కూడా చేయాలి, అనగా కాలం మనకు అనుకూలముగా ఉండాలి, గ్రహముల యొక్క గోచారము అనుకూలముగా ఉండాలి అని ఈ కర్మయందు భావన చేస్తున్నాం. మాతృణాం పూజనం కార్యం వసోర్ధారాంచ పాతడేది వన్యం సంస్థాప్య తత్రైవ పూర్ణం హోమంతు కారడేత్. మాతృకలను కూడా యథావిధిగా పూజించాలి, అగ్నిని స్థాపించి వసోర్ధారామనేటువంటి మంత్రంతో పూర్ణాహుతి హోమాన్ని నిర్వర్తింపవలసి ఉంటుంది. శాలగ్రామంచ సంస్థాప్య వైష్ణవం శ్రాద్ధమాచరేత్. ఇక్కడ చెప్పినటువంటి ఈ శ్రాద్ధాన్ని వైష్ణవులు ఆచరిస్తున్నారు అని తెలియవలసింది. వృషం సంపూజ్య తత్రైవ వస్త్రాలంకార భూషణై. ఆచరిస్తున్నారు అంటే పురాణమున ఉన్నది అది నేటి కాలమున వారి వారి ఆగమములను అనుసరించి చేయవచ్చును, కానీ ఇలాంటి విధి కూడా ఉన్నదని పురాణమునందు తెలియజేస్తున్నాం. చతస్రో వత్సదర్యశ్చ పూర్వం సమధివాసడేత్ ప్రదక్షిణం తదక్కురుయాత్ ధోమాంతేజ విసర్జనం అన్నాడు. 4 సంవత్సరాల వయసులో ఉన్నటువంటి దూడలన్నింటినీ కూడా వృషము దగ్గరగా ఉంచాలి, ఆ పైన ప్రదక్షిణాధికములన్నీ చెయ్యాలి. ఇమం మంత్రం సముచ్చార్య ఉత్తరాభిముఖ స్థిత. ధర్మస్వరూపుడైన వృషభుడిని ఒకనొక మంత్రంతో ప్రార్థన చెయ్యాలన్నారు. ఏమనగా, ధర్మత్వం వృషరూపేణ బ్రహ్మణ నిర్మితఃపురా. అనగా బ్రహ్మచేత ఓ వృషభమా, నీవు ధర్మస్వరూపుడివై మొట్టమొదట సృజింపబడ్డావు కదా, తవోత్సర్గ ప్రభావాన్ మాం ఉద్ధరస్వ భవార్ణవాత్. తవ ఉత్సర్గ ప్రభావాత్ అంటే నిజానికి నిన్ను విడిచిపెట్టడం చేత, నిన్ను ఉత్సర్జనం చేయడం చేత నాకు పుణ్యమును అనుగ్రహించు, సంసారం నుండి రక్షించు అని సహజమైన అర్థం వస్తూ ఉన్నది. కానీ ఇక్కడ
ధర్మను ధర్మస్వరూపుడమైన నిన్ను వ్యాపింపజేయడం చేత అని కూడా మనం భావింపవచ్చును. ఎందుకనగా వృషోత్సర్జనం చేస్తూ వృషభాన్ని విడిచిపెట్టినప్పటికీ అనేకమైన ధర్మములను మనం ఆ సందర్భంలో చేస్తాం కదా, దానాదులను చేస్తాం కదా, కనుక ధర్మమును కూడా వ్యాపింపజేసిన వారం అవుతున్నాం. అలాంటి ప్రభావం చేత నేను సంసారము నుండి ఉద్ధరింపబడతానుగాక. ఉద్ధరస్వ భవార్ణవాత్, నీవు నన్ను ఉద్ధరించు అని ధర్మాన్ని ధర్మదేవతని ప్రార్థన చేస్తున్నాం. ఆ పైన రుద్రకుంభోదకం అని అక్కడ ఒక కుంభం ఉంటుంది, రుద్రకుంభం. ఆ కుంభముతో అభిషిచ్య శుభైర్మంత్రై పావనైర్ విధిపూర్వకం, విధిపూర్వకముగా శుభప్రదమైన మంత్రాలతో అనగా పవమాన మంత్రములతో అభిషేకించాలి. తేన క్రీడంతి అని ఒక మంత్రం ఉన్నది, ఇది యజుర్వేదమును మంత్రము. దీని చేత వృషోత్సర్జనమును చేయవలసింది. అభిషించేత్తతో నీలం రుద్రకుంభోదకేనతు ఇతఃపూర్వం అన్నమాట. రుద్రకుంభోదకంతో అభిషేకించాలి. ఎలాగు, నాభిమూలే సమాస్థాడ తదంబు మూర్ధని న్యసేత్. నాభిమూలే అంటే ఈ రుద్రకుంభం అనేటువంటి కలశాన్ని దర్భల మీద మధ్యగా ఉంచుతారు. దర్భ యొక్క మధ్య భాగానికి ఇక్కడ నాభి అనే పేరు. అగ్రము ఆది రెండు ఉంటాయి కదా, కనుక మధ్య భాగాన్ని నాభి అంటారు. ఈ నాభి స్థానంలో ఉన్నటువంటి కలశాన్ని పైకి తీసి ఆపై ఈ వృషభమును అభిషేకించాలన్నారు. అన్నశ్రాద్ధం తతకుర్యా దద్యాద్దానం ద్విజోత్తమే. ఇక ఆ సందర్భంలో దానాదులన్నీ కూడా చేయవలసి ఉంటుంది. ఉదకే చేయవ గంతవ్యం జలం తత్ర ప్రదాపడేది. ఇక్కడ ఒక విషయాన్ని చెబుతారు. మనం వృషభాన్ని విడిచిపెట్టేటప్పుడు మడుగుతో కూడినటువంటి గుంటలను ఏర్పాటు చేయాలి అన్నారు. ఎందుకంటే మనం విడిచిపెట్టిన వెంటనే ఆ గుంటల మీదుగా అనగా ఆ నీటి చలమల మీదుగా వృషభం గనక ప్రయాణిస్తే తద్వారా పితరులకి చాలా తృప్తి కలుగుతుంది అన్నారు. ఆ విధంగా ఏర్పాటు చేయవలసింది. అసలు వృషభాన్ని విడవడమే చాలా కష్టమైన పని. నిజంగా చెప్పాలంటే గోవుని వృషభాన్ని కొనడం, వాటన్నిటికీ కళ్యాణం చేయడం, ఆ తర్వాత సరైనటువంటి స్థానంలో అది జరిగేలా చూడడం, నిజంగా చేయగలిగిన వాళ్ళు మాత్రం గొప్పదైనటువంటి పుణ్యాన్ని పొందుతారనడంలో ఎలాంటి సందేహం లేదు. అలా చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి ఒకనొక విధి పనికి వస్తుంది కదా అని చెప్పడం. చెబుతున్న విషయాలు చాలా లోతైనవే. ఈ వృషభము ప్రయాణించేటప్పుడు ఈ నీటి గుంటల ద్వారా ముందుకు వెళ్లేలాగా ఏర్పాటు చేయాలి. యదిష్టం జీవతస్త్వాసీత్తచ్చ దద్యాత్ స్వశక్తిత. తాను జీవించి ఉండగానే ఈ విధానాన్నంతా కూడా తనను ఉద్దేశించి చేసుకోవచ్చు. న్యూనం సంపూర్ణతాం యాతి వృషోత్సర్గే కృతే సతి సుతృప్త దుస్తరే మార్గో మృతో మార్గే మృతో జాతి నసంశర. గో వృషభములకు లక్ష్మీనారాయణులు అనే భావముతో కళ్యాణం చేసి ఆ పైన దానం ఇచ్చినటువంటి వాడిని, అనగా దానం ఇచ్చినవాడు అంటే వృషభమును తనకి ఇచ్చినటువంటి వాడికి మూల్యాదుల్ని కూడా ఆ సందర్భంలో ఇచ్చి అప్పుడు సత్కరించాలి. మనం కొనుక్కునేటప్పుడు అంటే గోవుని కొనుక్కునేటప్పుడు ముందుగా ఇచ్చేస్తాం, ధనాన్ని ఇచ్చి గోవుని తెచ్చుకుంటాం. కానీ వృషోత్సర్జనం చేసేటప్పుడు అలా కాదు. వృషభాన్ని మనకి ఎవరిచ్చారో ఆయన కూడా ఉత్సర్జనం అయ్యే వరకు ఉండాలన్నారు అసలు శాస్త్ర విధి. ఆ తర్వాత ఆయనకి సన్మానం చేసి ధనాన్ని ఇచ్చి సంతృప్తి పరచాలన్నారు. ఇలా చేయవలసి ఉన్నది. సుతృప్త దుస్తరే మార్గే మృతోజాతి నిసంశడ. ఇలా వృషోత్సర్జనాన్ని చేస్తే చనిపోయినటువంటి వ్యక్తి సుతృప్త అన్నారు, బాగుగా తృప్తిని పొందుతాడు. నిజానికి ఇలాంటి కర్మలు చెయ్యాలి. చేయడం వల్ల ఏమవుతుంది, మనం చేసే దాంట్లో ఉన్న లోపాలన్నీ కూడా ఇలా ఒకనొక దివ్యమైనటువంటి కర్మ వల్ల అందులో ఉన్న లోపాలు, మనం చేసిన కర్మానుష్ఠానంలో ఉన్న లోపాలన్నీ క్షయమవుతాయి. తద్వారా ప్రేత తృప్తుడై దివ్యమైన మార్గములందు వెళ్తూ ఉంటాడు. యమలోకం నపశ్యంతి సదా దానరతానరాహ. సహజంగానే దానములు చేసే గుణం ఉన్నవాళ్ళు, ఇతరులకి మేలు కోరేవాళ్ళు ఎప్పుడు కూడా యమలోకాన్ని చూడరు అన్నారు. యమలోకం నపశ్యంతి. ఇంతవరకు మనం చెప్పుకున్న నరక బాధలు ఇవన్నీ ఎవరికట, అసలు ఏమాత్రము ధర్మం అనేది ఆచరణం చేయని వాడికి. యమలోకం నపశ్యంతి సదా దానరతానరాహ. ఎప్పుడు దానం చేసే గుణం ఉన్నవాళ్ళు నరకలోకమును చూడరు. యావన్నదీడతే జంతోహో శ్రాద్ధం చైకాదశాహికం. యావన్నదీడతే జంతోహో, ఏ 11వ నాడు ఎవడినుద్దేశించి శ్రాద్ధములు చేయబడవో
అట్టివాడికి దుర్గతి కలుగుతూ ఉన్నది. స్వదత్తం పరదత్తం వా నేహాముత్రోపతిష్ఠతి త్రయోదశ తథా సప్తం పంచత్రీణి క్రమేణతో అన్నారు. అంటే 5, 7, 13 రోజుల్లో చేయాల్సినటువంటి విషయములన్నీ కూడా నిర్వర్తింపవలసిన కార్యములన్నీ కూడా చక్కగా చేయవలసిందే. అలా చేస్తే అప్పుడు అతడికి తృప్తి కలుగుతుంది. లేకపోతే స్వదత్తం పరదత్తం వా తన దత్తమైన తానిచ్చినదైనా పరులిచ్చినదైనప్పటికీ కూడా వాటి వల్ల ప్రయోజనం ఉండదు అంటున్నాడు. అంటే చెప్పడంలో ఆంతర్యము, అంత్యక్రియా విశేషము చక్కగా చేయాలి అని బోధించడం. పదదానాని కుర్వీత శ్రద్ధాభక్తి సమన్విత తిలపాత్రాన్ని కుర్వీత సప్తపంచ యథాక్రమం అన్నారు. అష్టవిధ దానములు, అష్టపదదానములు రెండు విధములు ఉన్నాయి కదా, వాటన్నిటి గురించి పూర్వభాగాల్లో పిండి పిండి వదులుకున్నాం, కనుక వాటి గురించి బాగా తెలిసి ఉండవాలి. శ్రద్ధాభక్తులతో కూడుకున్నవాడై ఈ పదదానాదులన్నీ ఆచరణం చేయాలి. ఛత్రోపాన వస్త్రాన్ని ఇత్యాదిగా గొడుగు, అలాగే కమండలము, ఇవన్నీ పాదుకలు, ఇవన్నీ కూడా పదదానములు అంటారు. తిలాలోహం, హిరణ్యంజ, కర్పాసం, లవణం తథా ఇవన్నీ అష్టదానాలు అంటారు మొదలుగా అక్కడ చెప్పేవి. అలాగే తిలపాత్ర సప్తపంచక్రమం 7, 5 తిలపాత్రలు కూడా దానం ఇవ్వవలసి ఉంటూ ఉన్నది. బ్రాహ్మణాన్ భోజడేత్ పశ్చాత్ ఏకాం గాంజ ప్రదాపడేత్ వృషంచ షన్నోదేవీది వేదోక్త విధినా తథ. ఇక వృషోత్సర్జనమైన తర్వాత విప్రులకు చేయవలసిన సమారాధన పద్ధతిని ఒకదాన్ని చెబుతున్నారు. ఇది చేసి ఆ తర్వాత వృషోత్సర్జనం చెయ్యు అంటున్నారు. ఇతపూర్వం చెప్పిందంతా ఒక్కొక్క విషయమును ప్రస్తావిస్తూ వస్తారు. అంటే ఆ క్రియలో ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క విధి ఉంటుంది కదా, దాన్నంతా చెబుతున్నారు. విప్రుడికి ఆ సందర్భంలో భోజనాన్ని పెట్టాలి. శక్తి ఉన్నవాళ్ళ విషయంగా చెప్పడం, శక్తి ఉంటే గోవును దానం చేయాలి. వృషమును షన్నోదేవి అనేటువంటి మంత్రంతో వృషాన్ని 4 వయసుతో ఉన్నటువంటి దూడలతో పరిణయం చేయాలన్నాడు. చతశ్రుభి వత్సతరీభి పరిణయం సమాచరేతన్నాడు. వృషభమునకు 4 ఏళ్ళు వచ్చినటువంటి గోవుతో పరిణయం చేసి ఆ పైన ఉత్సర్జనం చేయమన్నాడు. వామే చక్రం ప్రదాతవ్యం, అందులోనూ ఎడమవైపు చక్రమును ముద్ర వేయాలి. త్రిశూలం దక్షిణే తథా, కుడివైపు శూలమును ముద్ర వేయాలి. మూల్యం దద్యాద్ వృషస్యావి తమ్ వృషం విసర్జడేతన్నాడు. ఈ విధంగా అచ్చులు వేసిన తర్వాత వృషభమును ఎవడిచ్చాడో ఆయనకి మూల్యం దద్యాత్, అప్పుడు మూల్యమునిచ్చి ఆయన్ని సన్మానించాలి. ఆ తర్వాత వృషమును విడిచిపెట్టాలి. ఇలాగూ వృషోత్సర్జనం ఉన్నది. ఏకోద్దిష్ట విధానం గురించి కొంత మాట్లాడతారు. ఏకోద్దిష్ట విధానైన అనగా 11వ రోజు చేసేటువంటి కార్యం అంటున్నారు. ఏకోద్దిష్ట విధానైన స్వాహాకారేణ బుద్ధిమాన్ కుర్యాదేకాదశాహంచ ద్వాదశాహంచ యత్నత సపిండీకరణాదర్వా కుర్వాచ్ఛరాధాని షోడశ. 11వ రోజు, 12వ రోజు కర్మలను చాలా జాగ్రత్తగా చేయవలసి ఉంటుంది. ఏకోద్దిష్ట విధానంలో రాష్ట్రభృణ్ మంత్రములు, జడాది హోమములు కూడా ఈ వృషోత్సర్జనమునందు వస్తూ ఉన్నవి. వాటన్నిటినీ కూడా నిర్వర్తించాలన్నారు. ఆ పైన సపిండీకరణం పర్యంతము షోడశ శ్రాద్ధాలు నిర్వర్తించాలి. షోడశ శ్రాద్ధాలంటే ఇతపూర్వం చెప్పిన మాట, 10 రోజుల్లో పెట్టేటువంటి పిండములే కాకుండా మిగిలిన 6 ఏకోద్దిష్టములు, వీటన్నిటినీ కలిపి షోడశ శ్రాద్ధములు అంటారు. బ్రాహ్మణాన్ భోజడిత్వాతు పదదానాన్ని దాపడేత్ కార్పాసోపరి సంస్థాప్య తామ్రపాత్రే తథాచ్యుతం అన్నారు. ఈ వృషోత్సర్జన విధి అయిన తర్వాత విప్రులకు భోజనం పెట్టి వైతరిణి గోదానమును చేసేటువంటి పద్ధతి ఒకదాన్ని చెబుతారు. ఇది ఈ కాలంలో అసలు చేయడం అనేది కుదరదు. కానీ ఒక మహాపురుషులు చేస్తూ ఉండగా చూసినటువంటి విధానం ఎక్కడ, కాశీక్షేత్రంలో ఆయన చేస్తున్నారు. ఎలాగనగా కాశీక్షేత్రం ఎలాగో, కాశీలో గంగ ఉంటుంది కదా, ఆ నావనంతా కూడా చెరుకు గడలతో అలంకరించి ఆ పైన ఆ నావడెందు గోవును, తాను దానం ఇవ్వబోయేటువంటి గోవును ఎక్కించి ఈ గోవును వైతరిణి నది నుంచి తరింపజేస్తుంది గాక అని భావించి దానం ఇవ్వాలి. అది యథార్థముగా చేసేటువంటి దాన విధి. కానీ మనకి దేశకాల పరిస్థితుల రీత్యా ఎలా అవకాశం ఉన్నదో అలా కర్మ చేసుకుంటున్నాం. కార్పాసోపరి సంస్థాప్య తామ్రపాత్రే తథాచ్యుతం, ముందుగా
పత్తి మీద ఒకానొక రాగి పాత్ర నుంచి అందు నారాయణుడికి అర్ఘ్యాన్ని ఇవ్వాలి. వస్త్రేణాచ్ఛాద్య తత్రస్థం అర్ఘ్యం దద్యాత్ శుభైఫలై, శుభఫలాలను నివేదించాలి అన్నారు. అనగా ఫలాదుల్ని నివేదించాలనే కాదు, మాకంతా మంచి జరగాలని ప్రార్థించాలి. ఆపై నావం ఇక్షుమడీం కృత్వ చెరుకు గడలతో ఒకనొక నావని తయారు చేసి పట్టసూత్రేణ వేష్టలేదు దాన్ని దారాలతో కట్టి కాంస్య పాత్రే ఘృతం స్థాప్య వైతరణ్యా నిమిత్తత అన్నారు. కాంస్య పాత్రలో నెయ్యి పోసి వైతరిణిని దాటడం కోసమై నావపై ఎక్కించాలి అన్నారు. చెరుకు గడతో నిజంగా నావని తయారు చేస్తే ఆవెక్కితేది ఉంటుందండి, అంటే ఎంత పెద్దది తయారు చేయాలి. కనుక ఇప్పుడు తూతూ మంత్రముగా అని చెప్పవచ్చు. ఆ మాట అంటేనే సులభంగా అర్థమవుతుంది. ఆ విధంగా జరుగుతూ ఉన్నది. ఇదంతా చేసి ఆపై గరుడధ్వజుడైన విష్ణువుని పూజ చేయాలన్నారు. ఇవి శ్రాద్ధాదుల్లో ఒక్కొక్క విధి కూడా భావముతో చెయ్యాలి అని అంటారు. ఏదో కేవలంగా చేసుకుంటూ వెళ్ళిపోతే దానివల్ల అపూర్వం కలుగుతుందా, అంటే అపూర్వమైన పుణ్యం, ఇతపూర్వం లేని దివ్యమైన లోకాలు, మనకు తెలియనట్టివి మనం పొందలేనట్టువైన లోకాలు మనకి కలగాలి అంటే కర్మను సవ్యముగా చేయవలసి ఉన్నది. ఈ కర్మంతా కూడా ఇలా చెప్తున్నారు కదా అని ఇదే విధంగా చెయ్యాలి అని ఉద్దేశ్యము కాదు. ఇదే విధముగా అంటే నిజంగానే చేయడానికి శక్తి లేనప్పుడు మంత్రముతో చేస్తారు, ఉన్న ద్రవ్యముతోనే. ఆ మాట తర్వాత చెప్తున్నారు. ఆత్మవిత్తానుసారేణ తచ్చదాన మనంతకం. పెద్ద పడవను తయారు చేయలేకపోతే చిన్న బొమ్మని తయారు చేస్తాం, అక్కడే భావన చేస్తాం మనం ఇచ్చినట్టు. భవసాగర మగ్నానాం శోకతాపార్త దుఃఖినాం ధర్మ ప్లవ విహీనానాం తారకూహి జనార్దన. దుఃఖించేవాడికి ఈ శోకము తాపము మొదలైన సంసారంలో దుఃఖించేటువంటి వాడికి తరింపజేసేవాడు ఎవడయ్యా అంటే నారాయణుడే అన్నాడు. ధర్మ ప్లవ విహీనానాం, ఈ దుఃఖములన్నీ దాటడానికి ఏ మనిషికైనా కూడా ధర్మం అనేటువంటి నావ చాలా అవసరమయ్యా అన్నారు. ఇప్పుడు మనకు అర్థమై ఉండాలి, వైతరిణి నదిని దాటేటప్పుడు ఒకనొక నావ వస్తుంది, ఆ నావలో ఉన్నట్టి వాళ్ళు నువ్వు గోదానం చేశావా, నిన్ను మేము ఆ అవతల ఒడ్డుకి చేరుస్తాం అని అడుగుతారని చెబుతారు కదా, ఆ నావ ఏమిటో తెలుసా, ధర్మం అన్నారు. అందుకే ధర్మప్లవ విహీనానాం, ధర్మం అనేటువంటి నావయే లేకపోతే వాళ్ళకి దిక్కేదయ్యా. అలాంటి వాళ్ళని తరింపజేసేది ఎవరంటే జనార్దనుడు. కనుక తన దగ్గర ధనమున్నా లేకపోయినా చిత్తశుద్ధితో నారాయణుణ్ణి స్మరణం చేస్తే అంత్యకాలమున మనకు ఏది అవసరమో ఆయన అనుగ్రహం చేస్తాడు. అదే చెప్పడం ధర్మప్లవ విహీనానాం తారకూహి జనార్దన. ఆ పైన తిలా లోహం హిరణ్యంచ కర్పాసం లవణం తథా సప్తధాన్యం క్షితిర్గావహ ఏకైకం పావనం స్మృతం. నువ్వులు ఇనుము బంగారము పత్తి లవణము సప్తధాన్యములు భూమి గోవు ఇవన్నీ కూడా ఒకదానికంటే ఒక్కొక్కటి చాలా పవిత్రమైనటివి. తిలపాత్రాన్ని కురువీత శయ్యాదానంచ దాపడేదు. నువ్వులతో కూడిన పాత్రను దానం చేయడం విశేషించి పుణ్యాన్ని ఇచ్చేది. శయ్యాదానము కూడా గొప్ప పుణ్యాన్ని ఇస్తుంది. శయ్యాదానం ఎలా చేస్తాం, ఇతపూర్వం భాగాల్లో మనం అనుకున్నాం శయ్యలందు లక్ష్మీనారాయణుల్ని ఉంచి నారాయణ స్వరూపముగా భావన చేసి ఇవ్వడం జరుగుతూ ఉన్నది. ఇక్కడే ప్రేతశయ్యాదానము కూడా చేస్తూ ఉంటారు. దీనానాథ విశిష్టేభ్య దద్యాచ్ఛక్త్యాచ దక్షిణాం ఏవం యక్కురుతే తార్క్ష్య పుత్రవానపి అపుత్రవాన్. మంచి ఒక సూక్తిని చెప్తున్నాడు. దీనానాథ విశిష్టేభ్య దద్యాచ్ఛక్త్యాచ దక్షిణ, అంటే దీనులకి అనాథులకి గొప్పవారైనట్టి వారికి ఎప్పుడూ కూడా దానం చేసే గుణం ఉన్నట్టి వాడు, లేదా దక్షిణతో తృప్తిపరిచేటువంటి గుణం ఉన్నవాడు సిద్ధిని పొందుతాడయ్యా. ఏవం య కురుతే తార్క్ష్య, ఈ విధంగా ఎవడైనా చేసేవాడు ఉంటే సహా సిద్ధిం సమవాప్నోతి. పుత్రవానపి అపుత్రవానపి అంటున్నాడు. ఈ విధానంలో కొన్ని అయినా దానాలు చేయడం పుణ్యం చేయడం ఈ గుణాలున్నవాడు కొడుకులు ఉన్నవాడైనా లేనివాడైనా కూడా సిద్ధిని పొందుతాడు. కనుక సత్ప్రవర్తన ఉన్న దాంట్లో దానం అనేది ముఖ్యం. నిత్యం నైమిత్తికం కురయాత్ యావజ్జీవతి మానవ యః కశ్చిత్ క్రియతే ధర్మ తత్ఫలం చాక్షడం భవేత్. మనం బ్రతికున్నంతకాలం కూడా నిత్యకర్మలు నైమిత్తిక కర్మలు అనే వాటిని విడిచిపెట్టకూడదు.
నిత్య కర్మలు చేయడం వల్ల పాపము రాకుండా ఉంటుంది, నైమిత్తిక కర్మలు చేయడం వల్ల పుణ్యం వృద్ధి పొందుతూ ఉంటుంది. కనుక నిత్య నైమిత్తిక కర్మల్ని యావజ్జీవతి మానవః ఎంతవరకు మనిషి జీవించుంటాడో అంతవరకు కూడా చేయవలసిందే. యః కశ్చిత్ క్రియతే ధర్మః తత్ఫలంచ అక్షరం భవేత్ అన్నాడు. ఎవడు ఈ ధర్మమును అనుష్ఠిస్తూ ఉంటాడో అది అతడికి అక్షరమైనటువంటి పుణ్యమును అనుగ్రహిస్తుంది అన్నారు. ఇంకనూ ఇలాంటి విషయములు చాలా మనం తర్వాతి భాగముల్లో చెప్పుకుంటాం. ఈనాడు కార్యక్రమమును లఘువుగా నిర్వహింపవలసి ఉన్నది కనుక ఇప్పుడు ఇంతటితో ఈ ప్రవచనాన్ని ముగిస్తున్నాం. ఆచార్యుల వారు మన ద్వారా కాసిన్ని శ్లోకాలను పఠింపజేస్తారు. అందరం కూడా కలిసి పలుకుదాం, ఆపై భగవద్గీతను కూడా స్మరణం చేసుకుని క్షమాప్రార్థనాదులతో కార్యక్రమాన్ని పరిపూర్ణం చేసుకుందాం. ఓం నమో వెంకటేశాయ. అథ శ్రీగారుడే మహాపురాణే ఆచార్యకాండే శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర నిరూపణం నామ పంచదశోధ్యాయ రుద్ర ఉవాచ సంసార సాగరాద్ ప్రభో నరస్తన్మే పరం జప్యం కథయత్వం జనార్దన హరిరువాచ ఈశ్వరం పరమం బ్రహ్మ పరమాత్మానమవ్యయం విష్ణున్నామ సహస్రేణ స్తువన్ముక్తో భవేన్నరః యత్పవిత్రం పరం జప్యం కథయామి వృషధ్వజ శృణుష్వావహితో భూత్వా సర్వపాప వినాశనం వాసుదేవో మహావిష్ణుః వామనో వాసవో వసుః బలిబంధన కృద్వేధాః వరేణ్యో వేదవిత్కవిః వేదకర్తా వేదరూపః వేద్యో వేదపరిప్లుతః వేదాంగవేత్తా వేదేశః బలాధారో బలార్దనః అవికారో వరేశశ్చ వరదో వరుణాధిపః వీరః చ బృహద్వీరః పండితః పరమేశ్వరః ఆత్మా చ పరమాత్మా చ ప్రత్యగాత్మా వియత్పరః పద్మనాభః పద్మనిధిః పద్మహస్తో గదాధరః పరమః పరభూతశ్చ పురుషోత్తమ ఈశ్వరః పద్మజంఘః పుండరీకః పద్మమాలాధరః ప్రియః పద్మాక్షః పద్మగర్భశ్చ పర్జన్యః పద్మసంస్థితః అపారః పరమార్థశ్చ పరాణాం చ పరః ప్రభుః పండితః పండితేభ్యశ్చ పవిత్రః పాపమర్దకః ఇతి శ్రీగారుడే మహాపురాణే ఆచారకాండే శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర నిరూపణం నామ పంచదశోధ్యాయః
ఇప్పుడు భగవద్గీత శ్లోకాలతో మనం మిగిలిన కార్యక్రమాన్ని పూర్తి చేసుకుని క్షమా ప్రార్థనారులతో పరిపూర్ణం గావించుకుందాం. ఓం నమో వెంకటేశాయ. శ్రీ గీతాస్తుతి ఆపదన్నరకం ఘోరం గీతాధ్యాయీ నపశ్యతి నిత్యం ధారయ తేజస్తు సమోక్షమధిగచ్చతి. శ్రీ గీతా ప్రార్థనా సర్వోపనిషదో గావః దోగ్ధా గోపాలనందనః పార్థో వత్సస్సుధీర్భోక్తా దుగ్ధం గీతామృతం మహత్. అథ శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మవిద్యాయా యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే క్షేత్రక్షేత్రజ్ఞ విభాగయోగే త్రయోదశాధ్యాయే శ్లోకాః. శ్రీభగవానువాచ ఇదం శరీరం కౌంతేయ క్షేత్రమిత్యభిధీయతే ఏతద్యో వేత్తి తం ప్రాహుః క్షేత్రజ్ఞ ఇతి తద్విదః క్షేత్రజ్ఞం చాపి మాం విద్ధి సర్వక్షేత్రేషు భారత క్షేత్రక్షేత్రజ్ఞయో జ్ఞానం యత్తజ్ఞానం మతం మమ తత్క్షేత్రం యచ్చ యాదృక్చ యద్వికారియతశ్చ యత్ సజయోజప్రభావశ్చ తత్సమాసేన మే శృణు. ఋషిభిర్బహుధా గీతం ఛందోభిర్వివిధైః పృథక్ బ్రహ్మసూత్రపదైశ్చైవ హేతుమద్భిర్వినిశ్చితైః మహాభూతాన్యహంకారః బుద్ధిరవ్యక్తమేవ చ ఇంద్రియాణి దశైకం చ పంచచేంద్రియగోచరాః. ఇచ్ఛాద్వేషః సుఖం దుఃఖం సంఘాతశ్చేతనాధృతిః. ఏతత్ క్షేత్రం సమాసేన సవికారముదాహృతం అమానిత్వమదంభిత్వం అహింసాక్షాంతిరాజ్యమం ఆచార్యోపాసనం శౌచం స్థైర్యమాత్మవినిగ్రహః. ఇంద్రియార్థేషు వైరాగ్యం అనహంకార ఏవ చ జన్మ మృత్యుజరావ్యాధి దుఃఖ దోషానుదర్శనం అసక్తిరనభిష్వంగః పుత్రదార గృహాదిషు. నిత్యం చ సమచిత్తత్వం ఇష్టానిష్టోపపత్తిషు మయి చానన్య యోగేన భక్తిరవ్యభిచారిణి. వివిక్తదేశ సేవిత్వం అరతిర్జన సంసది ఇతి శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మవిద్యాయా యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే క్షేత్రక్షేత్రజ్ఞ విభాగయోగే త్రయోదశాధ్యాయే శ్లోకాః. యత్ర యోగేశ్వరః కృష్ణః యత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీద్విజయో భూతిః ధ్రువా నీతిర్మతిర్మమ. అథ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యత్ భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ భగవత్ సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ లోకక్షేమ ప్రార్థనా సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు
मा कश्चित् दुःखभाग् भवेत्। अथ मङ्गलम् श्रियः कान्ताय कल्याणनिधये निधयेऽर्थिनाम् श्रीवेङ्कटनिवासाय श्रीनिवासाय मङ्गलम्।